नमस्ते वेलकम टू हेल्थ फर्स्ट प्रपंचाने वणकिस्तुन्न समस्य करोना वैरस करोना वैरस एला व्यापिस्तुंदी करोना वैरस वच्चिनप्पुडु एलांटि जाग्रत्तलु तीसुकोवाली वीटन्निटि गुरिंचि डिस्कस चेयडानिकि मनतो पाटु स्नेह स्टूडियोलो उन्नारु एंटी स्पेशलिस्ट डाक्टर श्याम गारु नमस्ते अंडि नमस्ते अंडि सो श्याम गारु मुंदुगा चाला मंदि सफर अवुतुन्नारु ई करोना वैरस वल्ल सो मुंदुगा अदि एला व्यापिस्तुंदी इदि साधारणंगा రోగికి ఎప్పుడైతే దగ్గడము తుమ్మడము అవుతుందో అప్పుడు ఆ డ్రాప్లెట్స్ పడి వేరే వాళ్ళు దాన్ని పీల్చడం వల్ల అది కరోనా వైరస్ అనేది అది ఒక విధానంగా వస్తుంది ఇంకోటి ఏమో వాళ్ళు ఇన్ఫెక్ట్ అయిన చేతులు కానీ ఎక్కడన్నా తగిలించినట్టయితే దాని నుంచి కూడా వ్యాపిస్తుంది అన్నట్టు దీనికి మెయిన్ కారణం మన రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అయితే సో తుమ్మడము దగ్గడము ఉమ్మడము ఇవి చేయడం వల్ల వేరే వాళ్ళకి రావడానికి చాలా అవకాశం ఉంది ఓకే అంటే నోటి ద్వారా ముక్కు ద్వారా సో అంటే చేయి ద్వారా ఇప్పుడు సాధారణంగా మనం చేయి ముక్కులో వచ్చే నోట్లో పెడుతుంటాం కదా ఆ చెయ్యి దేనికన్నా టేబుల్ కన్నా హ్యాండిల్ కన్నా ముడితే వేరే వాళ్ళు టచ్ చేస్తే దాని వల్ల వచ్చే ప్రమాదం ఉందన్నట్టు అంటే కంటి ద్వారా కూడా వ్యాపిస్తుంది అని మనం కొన్ని విన్నాం అది ఎంతవరకు నిజమండి యా ఇప్పుడు మన ఇన్ఫెక్ట్ అయిన చేతిలో ఇన్ఫెక్షన్ చేతికి మనం కళ్ళని తుడుచుకున్నాం అనుకోండి కళ్ళ నుంచి ముక్కుకి వస్తుంది మళ్ళీ అట్లా ఎందుకంటే కన్ను నుంచి ముక్కుకి ట్యూబ్ ఉంటుంది నేజల్ లాక్రిమల్ డక్ట్ అని దానివల్ల ముక్కుకు వస్తుంది అన్నట్టు దాని నుంచి కింద ఊపిరితిత్తులుగా వెళ్తుంది ఓకే అంటే ముందుగా సింప్టమ్స్ ఎట్లా ఉంటాయండి ఈ వైరస్ వచ్చినప్పుడు సాధారణంగా మొదటి రోజు మామూలుగా జలుబు ఉంటుంది తుమ్ములు రావచ్చు దాని తర్వాత సెకండ్ డే మామూలుగా కొంచెం దగ్గు అవి స్టార్ట్ కావచ్చు దాని తర్వాత తలనొప్పి రావడం అవుతుంది కొందరికి ఈ వాసన రాకుండా ఉండడం కూడా కొందరు 30% ఆఫ్ ది పాపులేషన్లో రిపోర్ట్ అయ్యాయండి దాని తర్వాత ఫోర్త్ డే టెంపరేచర్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత నిదానంగా లంగ్స్లో కొందరికేమో అబ్డామినల్ పెయిన్ కడుపు నొప్పి రావడము విరోచనాలు కావడము ఇలాంటి సమస్యలు కూడా ఎదురవుతాయి సో ఒక్కసారి లంగ్స్ వెళ్ళిందంటే అప్పుడు చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ అన్నట్టు అది నార్మల్గా చాలామందికి ఒక 3-4 డేస్ ఉండి అదే అది తగ్గిపోతుంది కొందరికి సీరియస్నెస్ పెరుగుతుంది అన్నట్టు అంటే వచ్చి కొంతమంది తగ్గిపోతుంది తెలియకుండానే తగ్గిపోతుంది మామూలుగా మనకు అప్పుడప్పుడు చలికాలంలో జలుబు వచ్చి 2-3 డేస్ ఉండి వెళ్ళిపోతుంది కదా అట్లాగే వచ్చి వెళ్ళిపోతుంది చాలామందికి కొంతమందికి కొంచెం సీరియస్ అవుతారు కొంతమంది ఓకే అంటే ఇప్పుడు కామన్గా మీరు ఇంతకుముందు చెప్పినట్టు సాధారణంగా మనకు జలుబు తుమ్ములు అవన్నీ వస్తుంటాయి కాఫ్ అదంతా సో మనకు కోవిడ్ అనేది ఎస్పెషల్లీ నాకు ఏదో డౌట్ ఉంది అని అనిపించడానికి ఏదైనా స్ట్రాంగ్ సింప్టమ్ ఏమైనా ఉందా అని ఒక సింప్టమ్ పైన ఆధారంగా మనం ఒక పేషెంట్ని కోవిడ్ పేషెంట్ అని చెప్పడం అది కరెక్ట్ కాదు అది మామూలుగా 3-4 సింప్టమ్స్ టుగెదర్ అంటే సపోజ్ జలుబు రావడము తలనొప్పి రావడం ముక్కు దిబ్బడ శ్వాస మన శ్వాసలో ఇబ్బంది టెంపరేచర్ హై టెంపరేచర్ ఉంటుంది వీళ్ళకు ఇవన్నీ సింప్టమ్స్ ఒకసారి కనబడితే అది సస్పెక్ట్ చేయొచ్చు దాని తర్వాత మనం స్పెషాలిటీ హాస్పిటల్కి పంపించి టెస్ట్కి పంపించాలి ఓకే సో అంటే If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.